కొంతమంది ఎదవలకి కలిస్తాన్ అనే సెపరేట్ దేశం కావాలంట. ఏమన్నా వాళ్ళని అట్లాంటోల్ని మనం ఏం చెప్పాలి తెలుసా? కుర్చీ మట్ట పెట్టి మెడకాయలు ఇదిగోయ్. ఏంద్రా దేఖ్ నా ఆరామ్ సే ఆ రా భాయ్. సల్మా సల్మా జావ్ జావ్ జావ్. ఏ వచ్చేయ్ వర్త్ ఎందుకు? ఏందిరా బాబా ఇది ఇదే వేలోనే వెళ్తా ఉన్నాం. ఇంకా ఎప్పుడు వస్తుందిరా హైవే? ఇంకా 5 to 6 కిలోమీటర్స్ అంట. క్లోజ్ బాయ్ మీరు మాలూమ్ నే క్లోజ్ హోగయా. అరే ఓపెన్ కర్దో ఐసా. ఎంత బుడ్డి స్థలంలో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టేసినారా నాయన ఇక్కడ. ఇక్కడ వచ్చాడంటే మామూలుగా ఉండదురా బాబాయ్. ఏం సల్మాన్ దిగిపోతావా? నేను ఒక్కనే వెళ్తాను. అరే కూర్చొని వెళ్ళాక తలకాడు దెబ్బ తగిలింది. అరే యార్ ఉరి ఆరామ్ సే ఆ మళ్ళీ తగిలిందిరాడ పైన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రెసెంట్ మనం వచ్చేసి గ్వాలియర్ కి ఆగ్రాకి మధ్యలో అయితే ఉన్నాం. నిన్న దాదాపు 1000 కిలోమీటర్లు అయితే మనం అయితే రైడ్ చేసాము. ఈ రోజు మనం చండీగఢ్ కి అయితే వెళ్ళాలి. చండీగఢ్ ఇక్కడ నుంచి దాదాపు 350 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం త్వరగా చండీగఢ్కి వెళ్ళి మన బైక్ అయితే త్వరగా ఇచ్చేసేయాలి. అప్పుడే వాళ్ళు త్వరగా సర్వీస్ చేసి మనకి నైట్ లోపల సర్వీస్ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా బైక్ మీద వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. సల్మాన్ ఆల్రెడీ కిందకైతే వెళ్ళిపోయాడు. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చెబితే సో గైస్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నానా ఈ గ్వాలియర్ నుంచి ఆగ్రాకి వెళ్ళే వే అయితే మాత్రం దీనంత దారుణం ఇంకోటి అయితే ఉండదు. అసలుకి ఏ రోడ్ల మీదకి ఎట్టంటే అయితే అట్లా వచ్చేస్తారు. ఇదేదో వాళ్ళు ఇల్లు అన్నట్టు హైవే నుంచి ఆ హైవే నుంచి ఈ హైవేకి వచ్చేస్తారు, ఈ హైవే నుంచి ఆ హైవేకి వచ్చేస్తారు. మనుషులు కాదు ట్రాక్టర్లు. ఇప్పుడు అంత పెద్ద మధ్యలో డివైడర్ అయితే ఉంది కదా, ఆ డివైడర్ని కూడా ఎక్కించే ట్రాక్టర్లు అయితే ఉన్నాయి. అట్టే ఎక్కించి పారేసి ఈ హైవేలోకి అయితే వస్తూ ఉన్నారు. ఇందాక ఒక 2-3 ఇన్సిడెంట్లు కూడా అయితే మాకైతే మిస్ అయ్యాయి. ఏదో మంచి బ్రిడ్జ్ అని అబ్బా, ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ లాగే ఉంది ప్లేస్. మరీ అంత టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు, పర్లే ఇక్కడ ఉన్న ఏరియాలో ఒక మంచి ప్లేస్ అయితే అనుకోవచ్చు. మీలో ఎంతమందికి ఢిల్లీకి ఇంకో పేరు అయితే ఉండేది? సో పాత రోజుల్లో పేరు ఢిల్లీకి ఇంకో పేరు అయితే ఉంది. మీలో ఎవరికైనా తెలిస్తే కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. సో ఢిల్లీని వచ్చేసి మనకి పాత రోజుల్లో పూర్వకాలంలో హస్తినాపూర్ అని అయితే పిలిచేవాళ్ళు. సో మీరు మహాభారతంలో కూడా అయితే చూస్తూ ఉంటారు, మీరు కానీ ఇని కానీ ఉంటే సో హస్తినాపూర్ అని అయితే ఇనుంటారు కదా. సో అదే ఇప్పుడు ఢిల్లీని వచ్చేసి హస్తినాపూర్ అని కూడా పిలిచేవాళ్ళు. కాలక్రమేణా ఇప్పుడు ఈ మొఘల్స్ అయితే వచ్చారు కదా, అప్పుడు దీన్ని ఢిల్లీగా అయితే చేంజ్ చేశారు. ఎక్స్ప్రెస్ వేలోకి చూడండి, నేషనల్ హైవే 44 నుంచి ఏ విధంగా చూపిస్తుందో. ఈ ఆగ్రా గొంతు సొందుల్లో అయితే తిప్పుతూ ఉంది. ఏందిరా బాబా ఇది ఇదే వేలోనే వెళ్తా ఉన్నాం. ఇంకా ఎప్పుడు వస్తుందిరా హైవే? ఇంకా 5 to 6 కిలోమీటర్స్ అంట. దాదాపు ఇప్పటికే దాదాపు ఒక 30 to 35 కిలోమీటర్స్ అయితే వచ్చాం. ఇంకా కూడా ఈ హైవే అయితే రాలా ఈ ఎక్స్ప్రెస్ వే? ఏందో అసలుకి ఆగ్రాలో స్టార్ట్ అయిన యమునా ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళాల్సిన వాళ్ళం. మథురాలో యమునా ఎక్స్ప్రెస్ మీదకైతే వెళ్తా ఉన్నాం. దాదాపు ఆగ్రా నుంచి మథుర వరకు ఈ మధ్యలో ఉన్న పల్లెటూర్లు అవన్నీ అయితే కవర్ చేసేసాం. మథుర గురించి మీకు ఏమన్నా తెలిస్తే కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. సో మథురాలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన ప్రదేశం. ఓ ఫైనల్లీ 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 వచ్చేసాంరా నాయన ఈ యమునా ఎక్స్ప్రెస్ వేలోకి. ఇక్కడ ఏంటంటే 130 స్పీడు, ఆరాంశం వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మా దగ్గర అయితే డబ్బులు అయితే లేవు టోల్ ప్లాజా కట్టేదానికి. క్యూఆర్ కోడ్ క్యూఆర్ స్కాన్ కానీ అట్లా ఏమైనా తీసుకుంటే పర్లా, లేదంటే మాత్రం పెద్ద బిస్కెట్ అయిపోద్ది. మథుర 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 ఎంటర్కి అత బాయ్ స్వైప్ అయినా స్వైప్ స్కానర్ క్యాష్ నే బాయ్ అసలు స్కాన్ కరేగా కార్దేనా ఆకలేదా? క్లోజ్ ఏ బాయ్ మీరు మాలూమ్ నే క్లోజ్ హోగయా. అరే ఓపెన్ కర్దో ఐసా. థ్యాంక్ యూ బాయ్. సరిపోయిందిరా నాయన. 75 రూపీస్ ఎంత తీసుకున్నారు మథుర నుంచి ఢిల్లీ వరకు ఈ ఎక్స్ప్రెస్ వేలో? సో లెఫ్ట్ సైడ్లోనే మనకి ఫుడ్ కోర్టు పెట్రోల్ అవన్నీ అయితే ఉన్నాయి. దాదాపు ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చాం. సో పెట్రోల్ కూడా అయిపో వస్తుంది. సో ముందు ఏంటంటే ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంది, అట్లానే అలాంగ్ విత్ పెట్రోల్ పంప్ కూడా అయితే ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే వెళ్ళిపోదాం ఢిల్లీలో తిందాం అని అయితే అనుకున్నాం. ఇంకెందుకు లెట్ట పెట్రోల్ అయితే పట్టించుకోవాలి కదా. సో తినేసి పెట్రోల్ పట్టించుకొని ఇంక మనం స్టార్ట్ అయితే అయిపోదాం. ఇక్కడ ప్రాసెస్ ఓమో ఎడారదగలితే ఇక్కడ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మీరు ఎవరన్నా యమునా ఎక్స్ప్రెస్ వే మీదకి వస్తే ఆగ్రాలో వస్తే మాత్రం డైరెక్ట్గా మీరు ఢిల్లీ వరకు ఒకే టోల్ ప్లాజాలో మీరు మొత్తం అమౌంట్ అయితే కట్టేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అట్ట కాకుండా మీరు మథురా సైడ్ కానీ వచ్చారనుకోండి, మథురా ద్వారా మీరు ఎక్స్ప్రెస్ వేలో కానీ ఎక్కితే మీరు మథురా దగ్గర మీరు ఆ టోల్ ప్లాజా అమౌంట్ కట్టాలి. దాని తర్వాత మథురా దాటిన తర్వాత ఇంకో టోల్ ప్లాజా అయితే ఉంటుంది. సో ఇందాక మనం అయితే కట్టాం. సో రెండు టోల్ ప్లాజాల్లో రెండు విధాలుగా మనం అయితే కట్టాలి, అదొక పెద్ద తలకాయని చెప్పి. ఇక్కడ పెట్రోల్ 96.99 97 రూపీస్ వేసుకోండి. ఆల్మోస్ట్ ఇంకా ఢిల్లీకి అయితే
వచ్చేసాం ఇంకా త్వరగా అయితే లేపవచ్చు బట్ కానీ ఇప్పుడు ఎల్లేదు మనం ఢిల్లీ ట్రాఫిక్ లోనే వెళ్ళాలి ఏ విధంగా ఉంటుందో ట్రాఫిక్ చూడాలి ప్రెజెంట్ మనం నోయిడాలో అయితే ఉన్నాము నోయిడా గుండా మనం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి మనం డైరెక్ట్ గా ఇంకా చండీగర్ అయితే వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా ఎక్స్ప్రెస్ వే నుంచి రాగానే ఫరీదాబాద్ మీదుగా అంటే సిటీలోకి ఎంటర్ అవ్వకుండానే అవుట్కట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు బట్ కానీ ఏంటంటే లాస్ట్ ఇయర్ టూ వీలర్స్కి అలో ఉంది కానీ ఈ సంవత్సరం ఏంటంటే టూ వీలర్స్కి అయితే అలో లేదు అది ఫరీదాబాద్ ఎక్స్ప్రెస్ వే అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ ఇప్పుడు సిటీలో నుంచి అయితే వెళ్తా ఉన్నాను సో ఫోర్ వీలర్ ఉంటే మాత్రం మనం శుద్ధంగా ఇటు రావాల్సిన అవసరం కూడా లేదు ఎవరన్నా రోడ్ అయితే మాత్రం ఇక్కడ నోయిడా దగ్గర అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది సో చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు దూరంగా చూడండి ఏదో కరెంటు స్తంభాలు ఉన్నట్టు అయితే ఉంది ఏదో ఒక పెద్ద టవర్ అయితే ఉన్నట్టుంది అనుకున్నాను నేను దూరం నేను చూస్తే దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే మాత్రం అవి చూడండి అవి బిల్డింగ్స్ అవి తక్కువ హైట్ అని నేను అనుకుంటున్నాను బట్ కానీ వామో పైకి చూస్తుంటే అర్థం అవుద్ది ఏంద్రా నాయన ఇంత హైట్ ఉన్నాయి అని చెప్పి ఎంత బుడ్డి స్థలంలో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టేసినారా నాయన ఇక్కడ వామ్మో పొగలు సెగలై ఏర్లే పారుతుందయ్యా ఈ ఎండకి ఢిల్లీలో మామూలుగా అయితే లేదు ఈ కార్ల పైన అసలు పొగ ఏదో వస్తున్నట్టుంది ఆవిరి వస్తున్నట్టుంది నార్మల్ బైక్ తోలడం వేరు ఈ టాప్ బాక్స్ ప్యానియర్స్ ఇవన్నీ వేసుకొని మన బెనీలి బైక్ ఈ ట్రాఫిక్ జామ్ అది ఢిల్లీ ట్రాఫిక్ జామ్లో తోలడం ఇంపాసిబుల్ రా బాబు ఈ బస్సులో నుంచి వేడి వస్తూ ఉంది గట్టిగా అబ్బాబ్బాబ్బా ఏడాడో తగిలిపోతుంది రా నాయన పూనగాలు లోడింగ్ అమ్మా అయ్యా అరే బాబోయ్ నా పని అయిపోయింది రా సల్మాన్ నా కళ్ళు తిరుగుతుంది సల్మాన్ నువ్వే కాపాడు సల్మాన్ ఈ ఢిల్లీకి వద్దన్నా రా సమ్మోయ్ నా వల్ల కావట్లేదు రా బాబోయ్ ఊరు 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 ఊరి ఇందిరా కరెక్ట్గా ఆపేసిండురా అన్నా కారన్నా ఇది బైకులు వేపలేదన్నా నువ్వేమన్నా ఎట్టు వచ్చినావా నీకు ఏసీ ఉంది శుద్ధంగా ఎండలో వచ్చినా నీకేం కాదన్నా మా అలాంటి రాని నన్న బైకర్స్ని ఇడంతా ఎండ ఉంది నా వల్ల కావట్లే ట్రాఫిక్ ఏంది ఇప్పుడు నేను పడిపోతున్నా కళ్ళు తిరుగుతున్నాయి నాకు పట్టుకో అమ్మో నా వల్ల కావట్లేదురా అబ్బా ఏం మాట్లాడలేను ఫస్ట్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ మాట్లాడతా బండి దోలా తీర్చేసింది బండి ఎట్ట కొట్టానంటే ఎట్ట కొట్టా ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం అబ్బో నడుములు పట్టేసి నీరా బాబోయ్ మీరు నా మొహం చూడాలనుకుంటున్నారా మీరు నా మొహం చూడాలనుకుంటున్నారా చూసేయండి ఎట్టున్నారే ఏం బాగున్నారా అవునవును దోలా తీరిపోయిందిరా నాయన నాకైతే మాత్రం అసలు ఎందుకులే మొహం చూడండి గబ్బు గబ్బు అయితే అయిపోయింది సల్మాన్ మొహం చూడండి సల్మాన్ ఏదో మన మొహం చూపియమ్మా బుల్లెట్ బాబా ఏం బాబా చిన్నగా బాబావా హెల్మెట్ లేదు ఏం లేదు నాతో పాటు ఎందుకు 120 ముందు వెళ్తా ఉన్నావు ఎందుకులే బుల్లెట్ బాబా హెల్మెట్ లేదు ఏం లేదు బుల్లెట్ బాబా దగ్గర ఇంకా దాదాపు చండీగఢ్ 200 కిలోమీటర్స్ అయితే ఉంది సో 5 కల్లా వెళ్ళిపోయినాం అనుకోండి అప్పుడు మనకు సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంక అక్కడ భువన్ బ్రో సాగిర్ బ్రో వాళ్ళు మళ్ళీ లేట్ అయితే వాళ్ళకు కూడా లేట్ అవుద్ది యాక్చువల్గా షోరూమ్ వచ్చేసి 7 o'clock క్లోజ్ చేసేస్తారు మన వాళ్ళు ఒకవేళ 5 to 5:30 కానీ సర్వీస్ కానీ స్టార్ట్ చేస్తే మేబీ 8:30 to 9 కల్లా సర్వీస్ అయితే అయిపోద్ది అనుకుంటా సో బైక్లు అయితే ఎటువంటి ప్రాబ్లమే లేదనుకుంటా ఉన్నా నాకు తెలిసి సో వన్స్ సర్వీస్ పెట్టిన తర్వాత ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నాయో తెలుస్తుంది చండీగఢ్కి అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం జస్ట్ ఇంకొక షోరూమ్కి వచ్చేసి మనకి ఒక 19 kilometers or 18 kilometers అయితే ఉందంతే ఇప్పుడే బైక్కి మన సర్వీస్ కూడా అయితే అయిపోయింది ప్రెజెంట్ టైం ఎంత అయిందో తెలుసా నైట్ వచ్చేసి 9 అయితే అవుతా ఉంది సో బ్యాక్ సైడ్ బోన్ బ్రో అండ్ అలానే సాగిర్ బ్రో ఇప్పుడు దాకా మన బైక్ని అయితే మాత్రం రెడీ అయితే చేసేసారు సర్వీస్ అయితే చేశారు యాక్చువల్గా ఏ షోరూమ్లో ఉన్నా కానీ 6:30 to 7 డ్యూటీ అయిపోగానే ఏంటంటే మన వాళ్ళు ఎవరన్నా కానీ సో వెళ్ళిపోతాం రేపు రండి సార్ అని చెప్తారు బట్ కానీ బోన్ బ్రో అండ్ సాగిర్ బ్రో వచ్చేసి లేదు నువ్వు ఎంత లేట్ అయినా పర్లేదు మీకు చేసిస్తాము తర్వాత నువ్వు మళ్ళీ రేపు రైడ్కి వెళ్ళాలి కదా నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఎవరైనా బెనీలి ఓనర్స్ ఉంటే మాత్రం మీకు రైడ్ కానీ ప్లాన్ కానీ ఉంటే ఇటు నార్త్ సైడ్ చండీగఢ్ సైడ్ వస్తే మాత్రం సో కన్ఫామ్గా మీరు బెనీలి షోరూమ్ మన చండీగఢ్లో అయితే ఉంది సో కన్ఫామ్గా సర్వీస్ చేసుకోండి ఎందుకంటే బిహేవియర్ చాలా మంచిగా అయితే ఉంటుంది మనకి ఏ ప్రాబ్లం ఉన్నా బ్రదర్ వాళ్ళు ఏంటంటే మనకి అది అర్థమవుతాడు చెప్తారు అండ్ అలానే దాన్ని సాల్వ్ అవుట్ అయితే చేస్తారు పక్కాగా థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ అవి టైం బి హోగయా 6 or 6:30 క్లోజింగ్ టైం 6:30 అభి 9 హో గయా థ్యాంక్ యూ సో మచ్ ఆప్కే లియే వెయిట్ కియా బట్ మై కోషిష్ కియా థా జల్దీ ఆనే కే లియే బట్ మేరే కో పాసిబుల్ నహీ హువా కోయి నహీ కస్టమర్ కోయి నా డోంట్ వరీ అగర్ కస్టమర్ హమారే పాస్ ఆతా హై తో హమ ఉస్కో రాత్ కో భీ సర్వీస్ కర్కే దే లాస్ట్ టైం హమారే పాస్ హువా థా కస్టమర్ కో జల్దీ దీ తో హమనే 12 1 బజే తక ఉన్కి బైక్ కో రెడీ కర్కే ఓకే తో హమనే జైసా భీ హమ దేఖతే నహీ హై టైం వగైరా కా కోయి ఇష్యూ నహీ హై అగర్ కస్టమర్ సటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ఓకే ఓవరాల్గా 8500 అయితే అయింది సో
इधर नॉर्मल जनरल सर्विस है, ये चेंज क्या क्या चेंज किया? एयर क्लीनर फिल्टर चेंज हुआ, ऑयल फिल्टर एंड आपका इंजन ऑयल। ओके ओके सेम మీరు విన్నారు కదా ఈ 3 అయితే చేంజ్ చేశారు ఇదే 3 మనకి ఇంకే షోరూమ్ లో చేసినా మనకి 10000 పైన అయితే అవుద్ది నేను 8500 కంటే తక్కువ అయితే ఇప్పుడు దాకా చెప్పిలా ఫస్ట్ టైం మన బెనిలి సర్వీస్ వచ్చేసి 8500 కి అయితే మనదైతే అయిపోయింది ఫైన్ చేసినయా మీ గాడి ఘర్ పే ఇయే ప్రెజెంట్ అయితే చండీగర్లో అయితే ఉన్నాం. బ్యాక్ సైడ్ చూడండి మనకి బెనీలీ షోరూమ్ అయితే ఉంది కదా. నిన్న నైట్ పక్కనే బెనీలీ షోరూమ్ పక్కనే మనకి హోటల్ మెజెస్టిక్ అనే ఒక హోటల్ అయితే ఉంది. ఈ హోటల్లోనే స్టే అయింది. సో మనకు ప్రైస్ కూడా ఏంటంటే 1300 లోనే పడింది. ఎక్కడో దూరంగా రూమ్ తీసుకొని అక్కడి నుంచి బైక్ ఎక్కడ తీసుకొని వచ్చి లగేజ్ అంతా ఆడ ఇబ్బంది పడి ఎందుకు అదంతా తలకాయ నొప్పి అని చెప్పి సో ఈ షోరూమ్ పక్కనే ఈ హోటల్ అయితే ఉంది కాబట్టి సో ఇక్కడైతే మనం రూమ్ తీసేసుకున్నాం. ఈ రోజు మనం చండీగర్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి అయితే వెళ్తున్నాం. బట్ కానీ జమ్మూ కాశ్మీర్లో ఏ ప్లేస్కి వెళ్తాం నాకైతే తెలియదు. బట్ కానీ నేను అనుకునేది ఏంటంటే నేను ఆల్మోస్ట్ బెనిహాల్ దాకా అయితే వెళ్ళాలనుకుంటున్నా. బట్ కానీ బెనిహాల్ దాకా వెళ్ళాలి అంటే సల్మాన్ మాటల్లో ఎన్నో ఏ విధంగా పరిస్థితి అక్కడ ఉందనేది ఏ ఏ విధంగా పరిస్థితి కాదు. నా వెనక కూర్చున్నా ఆలోచిస్తున్నాను సిద్ధంగా కూర్చొని వెళ్ళిపోతా ఉన్నాను అట్లా నొప్పి వచ్చేస్తుంది. కూర్చోలేకపోతున్నాను అస్సలు భయంకరంగా ఉంది. అసలు పోయినసారి లాస్ట్ టైం లడాక్ వెళ్ళా కదా R15 లో చాలా ఈజీ చాలా అంటే చాలా సోలో వెనక కూర్చోడం చాలా కష్టం. చాలా కష్టం పోలేము అసలు. ఓవరాల్ గా బైక్ అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. అక్కడ దూరంగా మీకు కూలెంట్ ఆయిల్ అయితే కారుతున్నట్టు అయితే ఉంది కదా. సో అదేంటంటే ఇంజిన్ లో నుంచి అయితే మనకి కారట్లేదు అది. సో అదేంటంటే ఏంటి సల్మాన్ నువ్వే చెప్పు. ఓవర్ఫ్లో. సో ఓవర్ఫ్లో అయ్యి అదంతా ఏంటంటే కారుతా ఉంది. మనకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ ఇంకో మెయిన్ అప్డేట్ అయితే మీకైతే చెప్పలేదు కదా. సో ఏంటంటే బైక్ది ఏంటంటే క్లచ్ ప్లేట్స్ కూడా పోయే అవకాశం అయితే ఉంది. అందులో ఏంటంటే నేను సల్మాన్ అండ్ అలానే బైక్ లగేజ్ అయితే ఎక్కువ ఉంది కదా బైక్ మీద. సో మా ఈ లగేజ్ అంతా క్యారీ చేసుకునేటప్పుడు ఇప్పుడు హై హిల్ ఏరియా కొండ మీదకి ఎక్కాలి కాబట్టి సో కొంచెం క్లచ్ ప్లేట్స్ పోయే అవకాశం అయితే ఉంది. సో అందువల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అదే సల్మాన్ లేకుండా ఉంటే నేను ఒక్కనే అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. క్లచ్ ప్లేట్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఏం సల్మాన్ దిగిపోతావా? నేను ఒక్కనే వెళ్తాను. చేయనప్పుడున్నా కూడా నేను నీ కోసం వస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. తమాషాకు లేదు తమ్ముడు. తమాషా కొన్ని కొన్ని బాధలు అడుగుచ్చుకుంటాయా? సరే ఇంకేం చేద్దాం బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. వెళ్తా నెక్స్ట్ టైం. చండీగర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం కదా. బెనిహాలిక్ గాను మనం విట్టా కానీ కొట్టామనుకో 139 ఏఎంకి అయితే పోతాం అనేది చూపిస్తుంది. ప్రెసెంట్ టైం వచ్చేసి 2:05 అయితే అవుతా ఉంది ఆఫ్టర్నూన్. ఎర్లీగా కానీ బయలుదేరుంటే మనం ఈవినింగ్ 5-6-7 ఆ టైంకి అయితే వెళ్ళిపోయేవాళ్ళం. 7 కాలే 8-9 కల్లా మినిమం వెళ్ళిపోయేవాళ్ళం. బట్ కానీ మనం బయలుదేరే లోపలే 2 అయితే అయింది. సరిపోయింది పో. ముందు పక్కన మీకు జీబ్రా క్రాసింగ్ అయితే ఉంది కదా. ఆ జీబ్రా క్రాసింగ్ ముందు ఉన్నా కానీ ఏంటంటే మొత్తం సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి. మనకి ఫైన్ అయితే వేసేస్తారంట. నిన్న నేను కొంచెం లైట్గా జీబ్రా క్రాసింగ్ ముందే ఉన్నాను, ఫైన్ ఏమైనా వేసారు. బట్ కానీ నాకైతే ఏం మెసేజ్ అయితే ఏం రాలేదు. మెయిన్ రోడ్లో నుంచి ఇలా సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చాం. ఎందుకు అంటే ఇక్కడ నియర్ బై ఒరే ఏడే కదరా నియర్ బై అనేసేనా. సో ఇక్కడే చూడండి పెట్రోల్ పంప్ అయితే ఉంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బంక్. ఇప్పుడే సల్మాన్ అయితే నాకు ఒకటే చెప్పినాడు, అన్న పవరే బట్టి అన్న అని చెప్పినాడు. ఇంజిన్ బాగుంటుంది మైలేజ్ బాగొస్తుందని. సర్లే ఎందుకని చెప్పి పవరే బట్టిస్తున్నాం. పవర్ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 103 రూపీస్ అయితే ఉంది. చండీగర్ సిటీ దాటి నేషనల్ హైవే 205కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి దాదాపు 8 కిలోమీటర్లు ఉందో నాకైతే మైండ్లోకి రావట్లేదు. కానీ బట్ కానీ ఆ ట్రాఫిక్ జామ్ గుర్తొస్తూ ఉంది. దాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇట్లా కూడా మనం మనాలి అయితే వెళ్ళిపోవచ్చు. మనాలి వచ్చేసి ఇక్కడ నుంచి 279 కిలోమీటర్స్, రూప్ నగర్ 14 కిలోమీటర్స్ అంట. రూప్నగర్ నుంచి మనం జలంధర్ వెళ్ళి జలంధర్ నుంచి రైట్ సైడ్కి గనుకట్ అయితే పతన్కోట్ అయితే వెళ్తాం. పతన్కోట్ నుంచి మనం ఇంకా పంజాబ్ స్టేట్ వదిలేసి జమ్మూ కాశ్మీర్ స్టేట్లోకి అయితే మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం. హోచ్ ఇక్కడ చూడండి మొత్తం ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ పంజాబ్ సింగనలు తలకైతే పాగా పట్టుకుంటారు. వాళ్ళు ఏంటంటే హెయిర్ అయితే కట్ చేసుకోరు. మొత్తం ఏంటంటే ఇప్పుడు ఆ తలపాగా అయితే ఉంటుంది కదా, ఆ వాళ్ళ హెయిర్ అంతా ఏంటంటే చాలా లేడీస్కి ఉన్నట్టు పొరుగ్గా అయితే ఉంటుంది. ఆ హెయిర్ అంతా ఏంటంటే ఆ తలలోనే మొత్తం ఆ పాగాలోనే కట్టుకొని అదే మీన్ మొత్తం రౌండ్గా చుట్టుకొని వాళ్ళ తలకైతే పెట్టుకుంటారు. అదేంటంటే ఇక్కడ ఆచారం వెళ్ళి ఈ సిక్కులు అయితే ఉంటారు కదా వీళ్ళ ఆచారం అదంతా. మామూలు ఈ బొస్సుడు మామూలుగా వెళ్ళట్లే. అసలు అడ్డం ఏదన్నా వస్తే మాత్రమే నాకు సైడ్ ఇంట్రా అని చెప్పి హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు, చించుతున్నాడు బెడ్ అట్టే. చూడండి హార్న్ ఏం కొట్టుకుంటా పోతున్నాడు. ఒరే దాన్ని ఏమైనా కొట్టేసిపోయిందిరా, కారణం ఏమైనా గుద్దుకుంటా పోతావా ఏందే నాయన. 90-100 స్పీడ్ వెళ్తా ఉన్నాడు. ఒరే 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 ఈ వెనకాల వెళ్ళాలంటే భయం వేస్తుందిరా నాయన. అయితే ఇది ఈయన క్రాస్ చేయాలా లేదంటే మాత్రం 1 కిలోమీటర్ వెనకైతే ఉండాలా, లేదంటే మాత్రం పెద్ద పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఒరే ఒరే నన్ను పోనీరా, వచ్చేసిండ్రీడా నా పక్క వచ్చేసిండ్రీడా. ఇడు వచ్చాడంటే మామూలుగా ఉండదురా బాబాయ్. ఏ క్రాస్ చేసినావు ఒక నాయన, ఇటు నా ముందున్నాడు ఈడు. వరే మీరు ఉండరు సా, వెనక నుంచి ఒకటి కొట్టేస్తారు బస్సు, నా భయం వేస్తుందే. చూడండి వ్యూ బాగుంది ఇక్కడ.
ఇలానే ఒక 100 కిలోమీటర్లు ఉంటే బాగుంటుంది కదా. ఈ హర్యానా పంజాబ్ లో ఏంటంటే ఫార్మింగ్ అనేది చాలా మెయిన్ ఇక్కడ. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ ఫార్మింగ్ అయితే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు చాలా వరకు ఏంటంటే ఫార్మింగ్ కే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. చదువుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఫార్మింగ్ ఏ చేస్తూ ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళు కూడా పక్కాగా ఏంటంటే ఫార్మింగ్ కూడా చేస్తారంట. సో చాలా మంచిది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వ్యవసాయానికి ఇక్కడ. సల్మాన్, నీ ప్లేస్ గుర్తుందా? యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం మేము 2022 నేను సల్మాన్ అయితే లదాక్ రైడ్ అయితే చేసాం కదా, అప్పుడు మనోడు R5 అయితే వచ్చాడు. సో ఆ టోల్ ప్లాజా ముందే మనోడిది అయితే చైన్ అయితే తెగిపోయి అక్కడే ఇరుక్కోపోయింది. సో అక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఒక షోరూమ్ చిన్నది, ఆ షోరూమ్ కాదు తీసుకొని వచ్చి చైన్ అనేది కొత్తది అయితే వేయించాము. ఆ మూమెంట్స్ అన్నీ ఇప్పుడు గుర్తొస్తా ఉన్నాయి ఈ వేలో వెళ్తూ ఉంటే. అబ్బా ఎండ అయితే మాత్రం ఈరోజు ఎందుకులే చుక్కలు చూపిస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడే ఇందాక ఏంటంటే హర్యానా స్టేట్లో నుంచి పంజాబ్ స్టేట్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఇంకో విషయం మీకు చెప్పాలైతే అనుకుంటా ఉన్నాను, ఇప్పుడు హర్యానా పంజాబ్ వచ్చేసి సపరేట్ సపరేట్ స్టేట్. ఒకప్పుడు ఏంటంటే ఈ రెండు కలిపి ఒక స్టేట్గానే ఉండేది, పంజాబ్ స్టేట్గానే ఉండేది. ఇప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత స్టేట్స్గా సపరేట్ సపరేట్ స్టేట్స్గా డివైడ్ అయిపోయిన తర్వాత పంజాబ్ సపరేట్ స్టేట్ అయిపోయింది. దాని తర్వాత హర్యానా సపరేట్ స్టేట్ అయిపోయింది. ఒకప్పుడు ఇదంతా కలిసి ఒక స్టేట్గానే ఉండేది, ఆ స్టేట్ నేమ్ వచ్చేసి పంజాబ్. ఏదైతే 2013 ముందు స్టేట్ డివైడ్ కాకముందు ఏ విధమైన ఆంధ్రప్రదేశ్ ఉందో అట్లానే ఇక్కడ ఉండేది. ఇదేంటంటే కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడైతే మొత్తం డివైడ్ అయితే అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మందిగోడు మీకైతే తెలుసు కదా, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ సపరేట్ అయిపోయినాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నది మనంతా. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా ఈ పంజాబ్ హర్యానాలో అదే విధంగా జరిగింది. బట్ కానీ ఇది దాదాపు ఒక 20-10 సంవత్సరాల క్రితం ముందే జరిగింది ఇట్లా. సో ఇది కూడా ఏంటంటే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇద్దామని చెప్పి అయితే నేనైతే చెప్తున్నాను. అండ్ అలానే పంజాబ్కి హర్యానాకి కామన్ క్యాపిటల్ వచ్చేసి మనకి చండీగర్. నిన్నంతా మనం చండీగర్లోనూ ఈరోజు స్టార్ట్ అయ్యాం కదా, అదే చండీగర్ హర్యానాకి పంజాబ్కి కామన్ క్యాపిటల్. వీటికేమో కామన్ క్యాపిటల్ ఉంది, మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకేమో కామన్ క్యాపిటల్ లేదు. తెలంగాణకేమో సూపర్ హైదరాబాద్ అయితే ఉంది క్యాపిటల్గా, బట్ కానీ మా ఆంధ్రప్రదేశ్కేమో ఇంకా ఏం డిసైడ్ అవ్వాలా, ఒక క్యాపిటలా లేదంటే 3 క్యాపిటల్సా ఏమైతే అర్థం కావాలా, ఏదో డిసైడ్ అయితే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అని చెప్పి మనం కూడా అయితే చెప్పుకుంటాం. సో అదేదో త్వరగా ఏ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో త్వరగా డిసైడ్ అయితే స్కూల్ చదువుకునే వాళ్ళు, కాలేజీ చదువుకునే వాళ్ళు, అండ్ అలా నాలాంటి వాళ్ళు అండ్ అందరూ కూడా ఏంటంటే మాకు ఇది అని క్యాపిటల్ మనం కూడా చెప్పుకోగలుగుతాం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళం. ప్రజెంట్ మనం ఏ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము చూడండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. సో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఈ సూర్యుని కిరణాల వల్ల బోర్డు కూడా కనిపించుండదు. మన వాళ్ళు చాలామంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కూడా అయితే ఉన్నారు. రీసెంట్గా నేను శివ కూడా ఈ వేలో అయితే వెళ్ళాం, అప్పుడు ఆ రోడ్ చాలామంది కూడా అయితే కమెంట్స్ అయితే చేశారు. సో ఇప్పుడు కూడా కలవలేకపోతున్నాను ఏమనుకోవద్దు. సో దయచేసి ఎటువంటి ఇన్ఫామ్ కూడా చేయలేకపోయాను. ఇట్లా ఇంకో 10 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ వెళ్ళి మనం రైట్ సైడ్కి అయితే కట్ అవ్వాలి. ఇందాక ఆగి తిన్నాం అయితే అనుకున్నాను, అసలు తినాలి కూడా తెల్ల, దాదాపు ఆగదాం అనుకొని దాదాపు 8 కిలోమీటర్లు 70-80 కిలోమీటర్లు అయితే ఎట్టే వచ్చేసాం. నాకైతే మాత్రం కడుపులో వచ్చేసి ఎలుకలు అయితే పరిగిస్తూ ఉన్నాయి. సల్మాన్ కడుపులో అయితే మాత్రం తిమింగలాలు అయితే పరిగిస్తూ ఉన్నాయి, ఎందుకంటే సల్మాన్ కడుపులో ఉన్న ఆహారం ఎనర్జీ మొత్తం తిమింగలాలు అయితే తినేసాయి. నాకైతే మాత్రం ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి, ఎలుకలే ఇంకా సాగు అయిపోయింది, ఎందుకంటే గుచ్చుతా ఉన్నాయి. ఆ విధంగా పెయిన్ అయితే వస్తూ ఉంది. ఏదైనా ఒక మంచి హోటల్ దగ్గర ఆపుదాం అనుకుంటే ఎక్కడా కూడా హోటల్స్ మంచిగా అయితే కనిపించట్లే. ఇంకైతే నేనైతే డిసైడ్ అయిపోతున్నా, ఏది లెఫ్ట్ సైడ్లో కనిపిస్తే అదైతే ఆపేస్తా. అండ్ అలానే నాన్ స్టాప్గా 3 అవర్స్ పైన నుంచి వేరే హోటల్ ఉందిరా, ఏడవది హోటల్ ఉంది ఆపేదా. సో వెనక ఒక హోటల్ అయితే కనిపించింది. సో ఇంక అక్కడికే వెళ్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాం. సో పార్కింగ్ ఇండికేటర్ అయితే అర్థం. ఇప్పుడే ఇక్కడ ఒక హోటల్ అయితే ఉంటే హోటల్ ఆపి సో శుద్ధంగా ఇప్పుడే తినడం అయితే జరిగింది. నేనైతే మాత్రం రైసు, దాని తర్వాత దాని ఏముంది రాజ్మా అయితే కర్రీ అడుగు. రాజ్మా అంటే మన పప్పులు అయితే ఉంటుంది చూడు, ఆ టైప్లో అయితే ఉంటుంది. సో అదైతే తినేశాను. మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా ఈ హోటలే. సల్మాన్ అయితే మాత్రం కుస్తీలు అయితే పడతా ఉన్నాడు, మనోడు బ్యాగ్ని అయితే తిప్పతా కడతా ఉన్నాడు మనోడైతే. నా వల్ల కదమ్మా చారు గారు, మీరు నేను కూడా ఇప్పుడు దా తిని నాకు కూడా కష్టపడ్డాను, నా వల్ల కావట్లేదు. నువ్వు రోడ్డు మీద వస్తా ఉంటే చూసావా కెనడా ఫ్లాగ్స్, ఆస్ట్రేలియా ఫ్లాగ్స్ అవి అమ్ముతున్నా, నాకు అర్థం కావట్లే. అంటే వీళ్ళు పంజాబ్లో ఎక్కువైందంటే మైగ్రేట్స్ అయ్యి అప్పుడు బ్రిటిష్ కాలం అప్పుడు కెనడాకి, యుఎస్ఏకి, ఆస్ట్రేలియాకి ఇట్లా పోయినారు వలసలో. అవును. సో ఆ విధంగా ఏమైనా కెనడా ఫ్లాగ్ అమ్ముతున్నారు, లేదంటే వీళ్ళకి కెనడా మీద విపరీతమైన అభిమానం కానీ ప్రేమ కానీ ఉండిందేమో ఎవరికేం తెలుసు. సల్మాన్, ఈ పంజాబ్లో ఉండే కొంతమంది యదవలకి కలిస్తానని సపరేట్ దేశం కావాలంట, ఏముందా వాళ్ళని? అట్లాంటి మనం ఏం చెప్పాలి తెలుసా, కుర్చీ మట్ట పెట్టి ఎంగితే ఇంకా ఆ హోటల్ కాడి నుంచి ఇంకా ముందుకైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా పతన్కోట్ జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా జమ్మూ వచ్చేసి మనకి దాదాపు 122 కిలోమీటర్స్ అయితే ఉంది. ఉదంపూర్ 187 కిలోమీటర్స్ అయితే ఉంది. సల్మాన్,
అదే అదే పంజాబ్ స్టేట్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ స్టేట్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. హోచ్ ఇంకా సిమ్ములు పనిచేయవు, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కదా, సిమ్ములు అయితే ఇంకా పనిచేయవు. నేను నాలుగోసారి జమ్మూ కాశ్మీర్ స్టేట్ లోకి బైక్ మీద అడుగు పెడతా ఉన్నా, బైక్ మీద అడుగు పెట్టలా బైక్ తో వస్తా ఉన్నా. ఫస్ట్ టైం మనం టీవీఎస్ ఎక్సెల్ రైడ్ అప్పుడు వెళ్ళాము, దాని తర్వాత 2021 మా డాడీ బైక్ మీద లదాక్ వెళ్ళాం కదా అప్పుడు, మొన్న 2023 లదాక్ అప్పుడు, అండ్ ఇప్పుడు 2023 లదాక్, 4 టైమ్స్ బైక్ మీద జమ్మూ కాశ్మీర్ స్టేట్లోకి అయితే మనం అయితే ఎంటర్ అయ్యాము. సో చాలా అంటే నేనేనా అనిపిస్తుంది, 4 టైమ్స్ నేనైనా ఎంటర్ అయిందని నాకే నమ్మబుద్ధి కావట్లే. లెఫ్ట్ సైడ్ మీకు అయితే ఇది నా వీడియోస్ చూస్తుంటే అర్థం అవుతుంది, ఇదంతా మనకి చెక్ పోస్ట్ ఇది ఒకప్పుడు, ఇప్పుడంతా బార్డర్ అయితే ఎత్తేసారు, ఏమీ అయితే లేదు ఇక్కడ. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా మొత్తం స్లిప్పులు రాయాలా, దాని తర్వాత చాలా ప్రాసెస్ అయితే ఉండేది, ఇప్పుడు అదంతా ఏం లేదు, మొత్తం తీసేశారు. అబ్బా ఏందా ఏందిరాడా యాక్సిడెంట్, అబ్బా అయ్యా రే, అబ్బా తల పగిలిపోయిందిరా, ఎట్టబోతున్నారు వీళ్ళు, బైకేరా నాకు తెలిసి, అయ్యా యాక్సిడెంట్ రా స్వామి, మా త్వరగా హాస్పిటల్కి తీసుకోమోనన్న దండం పెడతాం. ఎవరో లేడీకి అబ్బా రైట్ సైడ్ అంతా బ్లడ్ రా, అరే కూర్చొని వెళ్ళాక తలకాడ దెబ్బ తగిలింది, అరే యార్ ఒరి ఆరామ్ సే, ఆ మళ్ళీ తగిలింది రాడ పైన, ఏం ఏంద్ర జాగ్రత్త పెట్టి పెట్టకుండా ఏంద్ర వాళ్ళు. మీరే చూశారు కదా ఏమైందో, ఒక అమ్మ తల్లి ఒక ఆంగ లేడీకి అయితే మాత్రం అక్కకి రైట్ సైడ్ అంతా డ్యామేజ్ అయితే అయింది. అంబులెన్స్ దాటాలంటే ఏదోగా ఉంది నాకు కూడా, సో నేనైతే దాటదలుచుకోలేదు, అంబులెన్స్ వెనకే ఉంటా, పోయే వాళ్ళు ఎవరన్నా బైక్ వాళ్ళు ఉంటే వాళ్ళు పోతారు, ఇదో ఈ భయ్యా పోతాడు. రైట్ సైడ్లో ఫ్లైఓవర్స్ అయితే మీకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు, సో దానివల్ల ఇంత ట్రాఫిక్ జామ్, వన్స్ ఈ ఫ్లైఓవర్ ఈ ఏరియా కానీ దాటేస్తే అంత ట్రాఫిక్ జామ్ అయితే ఏముండదు. సో ఈ అంబులెన్స్లో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ బ్రదర్కి కానీ ఆ అక్కకి కానీ ఏం కాకూడదని మనం అయితే భగవంతుని అయితే కోరుకుందాం. ఇప్పుడే సాంబాల్ అయితే మనం సిమ్స్ అయితే తీసుకున్నాము, సో ఒక సిమ్ వచ్చేసి ఎయిర్టెల్, ఇంకో సిమ్ వచ్చేసి జియో అయితే తీసుకున్నాం. మనం వెళ్ళే ఏరియాస్లో ఏంటంటే ఎయిర్టెల్ వచ్చింది అనుకో ప్రాబ్లం లే, రెండు వస్తే ప్రాబ్లం లే, ఒకవేళ జియో వచ్చింది అనుకో ఎయిర్టెల్ రాలేదనుకో ఇద్దరు షేర్ చేసుకోవచ్చు, ఒకవేళ ఎయిర్టెల్ వచ్చి జియో రాకపోతే అయినా ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. బా అది జియోనే వర్క్ అవుద్ది. సో ఇంకా ఈ సాంబా నుంచి ఇంకా డైరెక్ట్గా మనం జమ్మూ ఉండగా ఉదయంపూర్ వెళ్దాం. మ్యాప్ చూస్తుంటే భయం వేస్తా ఉంది, అలా ట్రాఫిక్ చూస్తుంటే నవ్విలేది ట్వింగ్ అమ్మండి, సెంటర్ ఫ్రెష్ కొంచెం నోరు ఫ్రెష్గా ఉంటుందని. పింపుల్ ఏం సో పగలగొట్టేది చూడండి, పింపుల్ అయితే వచ్చింది నాకు, సో జమ్మూ కాశ్మీర్ వచ్చినందుకు ఒక గుర్తు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతుంది. ఆరామ్ సారా బాయ్, సల్మా సల్మా జావు జావు జావు, ఏ వచ్చేయి వాడితే ఎందుకు, ఒరే వాడు మీదకి ఎక్కిచ్చేద జావు జావు, ఓకే వయ్యో కళ్ళు తీసుకో నువ్వు, సరే సరే వదిలే, ఆహా లారీ గుర్తుపోయింది చూసా, ఏం నువ్వు ఇచ్చేది, ఆహా నీకు లారీ ఎడ్జింది తగలబోయింది, సాగొట్టు పట్టుకొని కూల్ కూల్ రా, నాకు నాకు నన్ను కూల్ అవ్వని నువ్వు ఫైర్ అవుతాను, ఒప్పుకుంటే పర్లేదు బెండే మొబలే కదా. సల్మాన్ సైలెన్సర్కి ఏమన్నా అతుక్కుంది అని చూడు, సైలెన్సర్ సైలెన్సర్కి ఇది ఎందుకు ఎక్కదరా, ఎట్టో ఏం కావాలా అసలుకి, మేము వాడు ఆగి ఉంటే వెనక నుంచి దోసుకుంటా వస్తున్నాడు, ముందు వెహికల్ ఉందా లేదో కూడా కనిపించలే ఆయనకి, ఎట్టో దేవుడిదే వల్ల హార్న్ కొట్టి యాక్సిలరేటర్ ఇచ్చి మనోడి చెవులు కనిపించేసరికి స్లో చేశాడు, లేదంటే మాత్రం గుద్దుకుంటా వచ్చాడు సల్మాన్. అయిపోయినరా ఏమి డ్రైవింగ్ రా నాన్న, మచ్చాను ఇది అల్లాడిచ్చు నువ్వు, ఎవరా కార్లో ఉండేవాళ్ళు ఎవరిని ఉంటే మాత్రం అవుట్ సల్మాన్. ఇలాగానే వెళ్తే మనం వైష్ణవదేవి మాత టెంపుల్కి వెళ్ళొచ్చు, కాట్రా చాలా ఫేమస్, అంటే ఒక హిందువుగా పుట్టినందుకు
కన్ఫర్మ్ గా ఇప్పుడు ఏదైతే పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి కదా అట్లాంటి వాటిల్లో అమ్మవారి తల్లి ఈ తల్లిది కూడా ఒకటి వైష్ణవదేవ మాత టెంపుల్ కాట్రా చాలా ఫేమస్ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్ టన్నల్ లోకైతే ఎంటర్ అయిపోయాం సో ఇదంతా ఏంటంటే వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ ఒకే టన్నల్లో అయితే వెళ్తాయి ఇవి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తా ఉన్నాయి టన్నల్లో సల్మాన్కి ఏమో మాత్రం చలి కొట్టుతా ఉందంట ఈ టన్నల్లో నేను చలి ఉంటుంది అనుకున్నా బట్ కానీ ఇక్కడైతే భయంకరంగా వేడైతే ఉంది ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఉందబ్బా 9.8 or 9.7 కిలోమీటర్స్ అయితే ఉంది ఓవరాల్గా టన్నల్ వచ్చి సో గైస్ ఇప్పుడైతే మనం అయితే రంబన్కి అయితే వచ్చేసాం సో మన ప్లానింగ్ వచ్చేసి ఏంటంటే బెనిహాల్ అన్నమాట సో బెనిహాల్కి వెళ్ళాలంటే 2 అవర్స్ అయితే చూపిస్తా ఉంది మొత్తం 40 కిలోమీటర్స్ అయితే ఉంది సో ఇప్పుడు టైం అయితే 1:30 అయితే అయిపోయింది సో ఇప్పుడు మనం అయితే రంబన్లో అయితే ఉన్నాం కదా ఇక్కడైతే చలి అయితే స్టార్ట్ అయిపోయింది తలనొప్పి కూడా స్టార్ట్ అయిపోయింది సో వంశీ అన్న అయితే పడక అయితే వేసాడు అప్పుడే ఏమన్నా నువ్వు పడకేసా ఉన్నావా ఏం పడకసా వినిపిస్తుంది నువ్వు బ్లాక్ చేసేది నీ ఫోన్లోనే నీ ఫోన్లోనే బ్లాక్ చేసేది నేను ఎట్టుంది పరిస్థితి తెలుసా ఎట్టుంది ఇక రేపు అసలు అసలు కొట్టేద్దాం అనుకున్నాం బెనిహాల్కి కళ్ళు చూడలేకపోతున్నాం అసలు లైట్లు ఫోక్స్ కళ్ళలో పడుతుంటే ఏదో సూదులతో పొడుస్తున్నట్టుంది నన్ను సరే ఇంతటితో డే 5కి సమాప్తం రేపు డే 6లో మళ్ళీ కలుసుకుందాం గుడ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్